తెలుసు. మళ్ళీ ఇంకొక మాట అందంట, ఏంటి మేకప్ వేసుకుని చెప్పి సబ్స్క్రైబర్స్ వచ్చేద్దరు. గాయస్ ఒక్కటి చెప్పండి, సరే మేకప్ వేసుకుంటున్నాము, స్ట్రీమ్ లో మేకప్ వేసుకోకుండా కూర్చుంటే నువ్వేంటి ఇలా ఉన్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది మన సెల్ఫ్ కదా, మనకి నచ్చినట్టు మనం మేకప్ వేసుకుంటాము వేసుకోమని మన ఇష్టం, మనం ఎట్లుంటాం అది మన ఇష్టం, అవతల వాళ్ళకి ఏం సంబంధం? అసలు అలా ఎలా ఉంటుంది? ఒక అమ్మాయిని చిన్న ఎంత తగ్గించి మాట్లాడిందంటే మళ్ళీ నాకే బెదిరిస్తుంది. ఏంటి సరే అయితే నా ఛానల్లో నేను వీడియో పెడతాను, ఎవరు తప్పు తెలిసిపోదంట. తను క్లియర్ కట్గా ఉంది వీడియోలో, ఏంటి మీ అక్క ఫోటో తీసి పెట్టు, రేట్ ఎంత అడుగుతారో అని అడిగింది. రౌడీ బ్రో ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు బూతుల మాట పెట్టావు కదా, ఆ మాట ఇప్పుడు నీ చెల్లిని కానీ అంటే నువ్వేమంటావు బ్రో? ఒక మాట చెప్పు, ఇప్పుడు ఏ అమ్మాయి అన్నా ఒక అమ్మాయి కదా బ్రో, ఒక అమ్మాయికి అమ్మాయి సపోర్ట్ చేసుకోకపోతే పక్క వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? గాయస్ ఇప్పుడు నేను తన పేరేం చెప్పను, రేపు వీడియో పెడతాదంట, రేపు వీడియో పెడతాదంట, కావాలంటే మీరు పెట్టుకోండి, ఎవరు తప్ప. ఇప్పుడు నేను వీడియో పెట్టాను అనుకో, తనకి సపోర్ట్ వెళ్తుంది ఎట్లా? ఎందుకంటే డౌన్ అయిపోయిన ఛానల్ అది. మళ్ళీ ఏమంటుంది, నేనంటే టార్గెట్ చేసామంట ఎంఏ. ఆ ఎంఏ పేరే మాకు 1 ఇయర్ బ్యాక్ మాట్లాడాను ఆ ఎంఏతో, తర్వాత నేను కాంటాక్ట్లోనే లేను తనతో. అలాంటిది మేము టార్గెట్ చేసామంట, మా లైఫ్లో మేమే కష్టాలు పడుతుంటే ఇంకొకరి మీద మేము ఎందుకు టార్గెట్ చేస్తాం గైస్? మేమంటే కావాలని గొడవలు పెట్టుకుంటున్నామంట. ఆ ఎంఏని పచ్చిగా మాట్లాడి లైవ్లో 30 మంది ముందు, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అక్కన తనను అడుగుతున్నారు ఏంటి ఇలా అంది ఇలా అందని. అసలు తన ఎలా అంటారు అసలు అలాగా? ఒక అమ్మాయి రేట్ ఎంత ఏంటి అసలు చెప్పండి, రేట్ ఎంత ఏంటి? ఇప్పుడు ఒక అబ్బాయి అన్నాడంటే అబ్బాయిని తిట్టచ్చు మనం, ఆడ అబ్బాయి కాబట్టి ఎన్నైనా తిట్టచ్చు.